మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. మరి ఈరోజు ఒక గొప్ప గురువుని కలిశాము. మరి వారితో మన కళారంగం గురించి ఎన్నో విషయాలు మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి దగ్గర వారపాలకులుగా ఉన్నటువంటి జయా విజయలు ఏ విధంగా అయితే శత్రువుగానైనా సరే అతి తొందరగా విష్ణు సన్నిధికి చేరుకోవాలనేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేశారో, నేను కూడా వారితో సమానంగా కూర్చోనేటువంటి అర్హత లేకపోయినా హనుమంతుని దగ్గర కుప్పగంతులు వేస్తేనే తప్పొప్పులు తెలుస్తాయి అనేటువంటి ప్రయత్నంతో వారి ముందు కూర్చొని వారితో ముచ్చటించేటటువంటి భాగ్యం మాకు కలిగినందుకు ఇందులో తప్పొప్పులు ఏమున్నా కూడా మన్నించాలని కోరుకుంటున్నాను. మరి మన ముందున్నటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. సంగీత నవావధాన సృష్టికర్త, అలాగే 28 నంది అవార్డులను గ్రహించినటువంటి మహానుభావులు, రంగస్థలంలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు గడించి మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది రంగస్థల కళాకారులని, సాహిత్య ప్రేమికుల్ని, తెలుగు అభిమానుల్ని అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసేటటువంటి గొప్ప విజ్ఞాని. అదేవిధంగా తన వృత్తిపరంగా ఎంతోమంది విద్యార్థులకి విద్యను నేర్పించినటువంటి గురువుగారు. అందుకే నేను తొలి పలుపుల్లోనే గురువు అంటున్నాను. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీకు అందిస్తున్నాం. సార్ నమస్కారం. సార్ చాలా సంతోషం అండి. మీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే సభా మర్యాద కాబట్టి మీ పరిచయాన్ని మన ప్రేక్షకులకు. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్సు. ముందుగా కళాభిషేకం అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి అంజనప్ప గారికి అవిశ్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రేతరాలలో కూడా తిరుగుతున్నటువంటి అంజనప్ప గారు, మండు టెండల్లో కూడా ఆయన చాలా శ్రమ పడుతున్నారనే ఆలోచనతో వారు అయ్యా వస్తున్నాను పరిచయానికి అంటే తప్పకుండా రండి అన్నారు. పరిచయం మామూలే, నేను శ్రీకాకుళం జిల్లా, ఒకప్పుడు రాజాం, ఇప్పుడు విజయనగరం జిల్లా రాజాం, అక్కడ పుట్టాను, అక్కడే బాల్యం అంతా అయింది. ఇక ఉన్నత విద్యకు వచ్చేసరికి సంస్కృత కళాశాల విజయనగరం 5 సంవత్సరాలు చదివాను. ఆ తరువాత ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అటువంటి అని చెప్పుకోవడానికే మేము చాలా గర్విస్తుంటుంటాం. అందులో కూడా చదువుకొని ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ కూడా అక్కడే చేయడం జరిగింది. ఇది నా విద్యారంగ వ్యవహారం పరిచయం. ఇక పరిచయం అన్నారు అంజనప్ప గారు కాబట్టి, ఉద్యోగంలో బుల్లయ్య కాలేజీలో పనిచేశాను 85 నుండి 87 ఆంధ్ర భాష ఉపన్యాసకుడుగా. ఆ తరువాత కూడా నేను ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, కృష్ణా కాలేజీలో ప్రారంభించి ఆమదాల వలసలో ప్రిన్సిపల్గా పదవి విరమణ చేశాను. పదోన్నతి మీద ప్రిన్సిపల్గా వెళ్ళాను కృష్ణా కాలేజీ నుండి. కొన్నాళ్ళు అక్కడ ఇక్కడ తిరిగాను అనుకోండి, సరే ఏదేమైనా ఉద్యోగ నిర్వహణం అది. ఇది సంక్షిప్త సమగ్రమైనటువంటి పరిచయం. చాలా సంతోషం సార్. తమరి తల్లిదండ్రుల పేర్లు కూడా తెలియజేస్తే తప్పకుండా.
చెప్తా, దాని గురించి ప్రత్యేకంగానే చెప్దాం అనుకున్నాను. అప్పల నరసమ్మ గారి తల్లి గారు, దాలయ్యలింగం దేవర గారు తండ్రి గారు, వారు బహుభాష అంటే బహుభాష కంటే బహుశాస్త్ర నిష్ణాతులు. అతను వాళ్ళకి అప్పుడు డిగ్రీలు లేవు. డిగ్రీలు లేకపోవడం వల్ల ఎంఏలా పిహెచ్డీలా అని కొలవడానికి తగినటువంటి వ్యవహారం కాదు. కానీ ఆయన బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞాభాస్వరత్వాన్ని నేను కూడా పుణికి పుచ్చుకోలేకపోయాను, అవన్నీ సేకరించలేకపోయాను, స్వీకరించలేకపోయాను. అంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఇటు వేదం వేదంలో కానీ, మరి వాస్తుశాస్త్రంలో కానీ, ఇంకా మరి జ్యోతిష శాస్త్రంలో కానీ, వైద్య శాస్త్రంలో కానీ, కళారంగంలో అయితే భరత శాస్త్రము, మృదంగము, సంగీతము ఒకటి కాదు రెండు కాదు. అవన్నీ ఇప్పుడులా కాదు, కొంచెం కొంచెం నేర్చుకోవడం కాదు, కళ్యాణ రాగం మెట్లు నేర్చుకుని వెంటనే వాయించడం కాదు. ఆ దాని తాలూకా మూల మొట్టు వ్యవహారం అంటే హృదయావిష్కరణం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళి దాన్ని సుశిక్షితులై చేసుకున్నటువంటి విద్యలు అవి. ఇప్పుడు నేను కూడా ఎంతో మంది దగ్గర నేర్చుకుని 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 ఎక్కడ ఏ విద్య ఎక్కడ ఉన్నది అని వారి దగ్గరికి వెళ్ళి సంపాదించి, అంటే తపన తపన ఉండాలి, అదే ధ్యాస ఉండాలి, ఆ దీక్ష ఉండాలి. అవి ఉంటే వస్తాయి, లేకపోతే రావు. అందుకని ఇవన్నీ చేసి ఇదిగో ఇంతవరకు చేసుకున్నటువంటి, ఇదిగో మీరు ఏదైతే ఇవాళ మీరు చెప్తున్నారో అది సంపాదించుకునే సామర్థ్యాన్ని స్వామి భగవంతుడు ఇదిగో ఈ కళారంగం ఇచ్చింది. చాలా సంతోషం సార్. నిజంగా పెద్దల సాంగత్యం అనేటువంటిది పిల్లలకు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మీలాంటి పెద్దల చేత కొన్ని మాటలు, కొన్ని సూచనలు తీసుకొని మీతో రెండు మాటలు మాట్లాడితే మాకు తెలియని విషయాలు తెలుసుకుంటాము అనేటువంటి విద్యార్జన రూపకంగానే మీ దగ్గరకు వచ్చినాం సార్. చాలా సంతోషం. మరి ఈ కళాభిషేకం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. పాట పద్యమునకు మాటకు ఇంపగు భాష, మన తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు వారు. మొదట అనేది అతను కాదు, ఆ మాట వినుకొండ వల్లభారామాచార్యులు అని అతను చెప్పాడు అక్కడ. తరువాత మనం శ్రీకృష్ణదేవరాయల వారికి ఆపాదించాం, సరే వారు అన్నటువంటిది కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం అనాల్సినటువంటి విషయం ఏమిటంటే విశ్వ భాషలందు తెలుగు విశ్వభాష అయిపోయింది. నేను ఎన్నో దేశాలు తిరిగాను, ఆ తిరిగిన ప్రతి దేశంలో మన వాళ్ళు పుంఖానుపుంఖంగా ఉన్నారు. అది సార్, అది అది గొప్పతనం, అది గొప్పతనం కదా. అందుకని నాకు అనిపించింది, అందుకని పద్యం రాశాను, అమెరికాలో ఉండేటప్పుడు రాశా. పాట పద్యమునకు మాటకు ఇంపగు భాష, కొట్టుకుంటూనే మనం అనేయడం కాదు, మన భాష కదా అని గొప్పగా చెప్పడం కాదు. ఒకటి నేను మూడు విషయాలు చెప్పాను అందులో మొదటి పాదంలో, రెండో పాదంలో అంటున్నా మాండలిక పదాల మధుర భాష. శ్రీకాకుళంలో ఒక మాండలికం అంటారు, ఏట్రయ్యా ఓ రేటు సంగతి రోయ్ అంటాడు. అటు ఉభయ గోదావరి జిల్లా వెళ్ళేసరికి ఇంకోలా అంటారు. రాయలసీమ ఒకటి, మీ అనంతపూర్ ఒకటి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ మాధుర్యం వేరు, మాండలిక మాధుర్యాలు, మాండలిక మాధుర్యం. మేము పండితుల్లో మాట్లాడేటప్పుడు, సభల్లో మాట్లాడేటప్పుడు ఒక మాట్లాడతాం, అది ఉండాలి. కానీ నేను ఎక్కడ వాడినో ఈ మధ్యలో ఎక్కడో తెలిసిపోతుంది నా మాటలను బట్టి, ఎంత పాండిత్యం ఎంత సంస్కృతం చదువుకున్నా ఎంత అది వ్యక్తం అవుతుంది. అది హృదయ భాష అంటాను నేను, గుండెకు పట్టిన భాష అది, గుండెలో నుండి వచ్చిన భాష మాండలికం. మాండలిక పదాల మధుర భాష, వివిధ దేశ బుధులు వినుతించు మన భాష. వివిధ దేశ బుధులు
అక్కడ సుందరం పిళ్ళయ్య గారు అన్నా సరే, ఇక్కడ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నా సరే, ఇంకా ఎంత మంది ఎన్ని విధాలుగా సృష్టించి గొప్పగా చెప్పారు మన వారు, మనకంటే గొప్పగా చెప్పారు. కాబట్టి అన్ని దేశాల్లో ఆమోదించినటువంటి భాష, నెత్తిన పెట్టుకుని ఊరేగినటువంటి భాష. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళని వాళ్ళు రమ్మంటున్నారు. ఎందుకు రమ్మంటున్నారండి? ప్రజ్ఞ లేకపోతే ఎవరినైనా పిలుస్తారా? మీలో విషయం లేకపోతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? విషయం ఉన్న దగ్గరికి వెతుక్కొని వచ్చినట్టుగా మనం మన మన అద్భుతంగా వైజ్ఞానికంగా మనం ఎంతో ప్రతిభా సమన్వేషంతో ఉన్నటువంటి మన మన వారు అందరినీ కూడా అన్ని దేశాల వారిని పిలుస్తున్నారు వాళ్ళు. ఎంతెంత జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. తద్వారా వాళ్ళు మన భాషను పెంచాలని మన వాళ్ళందరూ మాలాంటి వాళ్ళు పిలుస్తున్నారు. లేదు మనం ఎక్కడ వెళ్తా ఉన్నాం? వెళ్ళలేం కదా, మనం డబ్బులు కట్టుకొని వెళ్ళాలంటే అట్లా అనమాట. అందుకని అంత అద్భుతమైనటువంటి భాష మనది. అందుకే చివరి నాలుగో పాదంలో అంటున్నాను, విశ్వ భాష తెలుగు విజ్ఞులారా, ఇదే నా ప్రార్థన. అక్షరం ఉండాలి మనకి, అంతే అంతే. భాష ఉన్నది అంటే అక్షరం ఉంది, అక్షరం లేకుండా భాష లేదు. లేదు, ఆ అక్షరమే మన మనకు ప్రార్థన. అందుకే శివాక్షర ఉదయం, స్వాక్షరోద్యమం, పద్యోద్యమం అని నేను నడిపిస్తున్నాను ఈ మధ్యన కొన్ని సంవత్సరాల నుండి. ప్రతి ఆదివారం పద్యోద్యమం అని నేను పంపిస్తున్నాను అందరికి, పాడి పంపిస్తున్నాను. కాబట్టి మొత్తం పద్యం మరి మీరు విన్నారు కాబట్టి ఇది ఇంతకంటే ఎక్కువ మనం ఇంకా చాలా విషయాలు ముచ్చటించుకోవాలి. చాలా సంతోషం. మరి నిజంగా మన తెలుగు నేల గర్వించదగ్గ ఒక మంచి పండితుణ్ణి పొందడం అనేటువంటిది మాలాంటి వాళ్ళకందరికీ కూడా మీరు ఆదర్శప్రాయులు సార్. నాకు కూడా, నేను చదివింది సైన్స్ సార్, విజ్ఞాన శాస్త్రం అయినా, పనిచేసేది విజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయుడిగా అయినా తెలుగు అంటే చాలా మక్కువ సార్. అందుకే మన ఛానల్ పేరు కూడా తేనె తెలుగు అని పెట్టారు. బాగుంది, చాలా బాగుంది సార్. మరి మీరు అనుమతిస్తే నాకున్న భాషా అభిమానాన్ని కూడా మీ ముందర కొంచెం వ్యక్తపరచుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండానండి. నేను చిన్న మన భాష పైన ఉన్న మమకారాన్ని ఒక చిన్న కవిత ద్వారా మీ ముందు విన్నవించుకునేటువంటి ఒక, మన తెలుగు పలుకులు కురిసే ముత్యాల చినుకులు, మెరిసే రతనాల మెరుపులు, తడిపే అందాల రంగులు, మన తెలుగు తల్లి పిలుపులు అనురాగాల మూటలు, తెలుగమ్మ వండే వంటలు మమకారాల మహారుచులు, అమ్మా నాన్న అన్న తెలుగు మాటలు వెలకట్టలేని ఆత్మీయ వందనాలు, మమ్మీ డాడీ అనే ఆంగ్ల బాణాలు తెలుగమ్మను వెక్కిరించే వెటకారాలు, తెలుగు అక్షర సాహిత్య పంటలు పరిమళ భరిత పూదోటలు, తెలుగు మాట్లాడని ఆంధ్రులు తల్లిని మరచిన తనయులు, చక్కని ఓ తెలుగు తల్లి కమ్మని మా కల్పవల్లి, పూజిస్తాం పూలు జల్లి దండ పెడతాం మోకరిల్లి. బా, చక్కగా ఉంది. అది సార్ సంతోషం. విషయ పరిజ్ఞానం ఎంతో కొంత, వీడికి ఎంత ఉందని ఎవడు చెప్పడానికి లేదు. అవును సార్, చచ్చేంత వరకు నేర్చుకోమన్నాడు. నేర్చుకోవాలి సార్. క్షణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అన్నారు. అవును సార్, అంటే క్షణక్షణము కూడా జీవితంలో రెండింటిని సాధించమన్నాడు. ఒకటి విద్యని, రెండవది అర్థాన్ని, డబ్బుని. చచ్చేంత ఎవడు ఆ మృత్యువుగాడు వచ్చి పిలక పట్టుకుని రారా అయిపోయింది నీ టైం అంటున్నా సరే, ఉండవయ్యా చిన్న ముక్క నేర్చుకుని మా గురువు గారి దగ్గర వస్తాను అని అనాలట. అవును సార్, అవును సార్. అలాగే లేదా ఒక రూపాయి ఇవ్వాలి నీ అంజనప్పు గారు నాకు, లాక్కొని వస్తాను, తీసుకుని వస్తాను అని అనాలట. అది ఉత్తమ లక్షణం అని చెప్పారు. కానీ విద్య అనేది మనందరం విద్యార్థులమే, నిత్య విద్యార్థులం. ఏం పండితులం కావు, ఏం కాదు, సామాన్యమైనటువంటి వాళ్ళం. కాకపోతే మీకు కొంచెం ఎక్కువ, నాకు కొంచెం తక్కువ, అంతే తప్ప ఇంకేం కాదు. చాలా సంతోషం. చెప్పండి. మరి రంగస్థల విషయానికి వస్తే, మీరు మామూలుగా ఎన్నో నాటకాలు రచించి స్వీయ సంగీత ప్రదర్శన ద్వారా దర్శకత్వం వహించి ఎన్నో నందులు తీసుకున్నటువంటి మీరు ప్రస్తుత
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నాటక రంగం ఎటుపోతుంది? దాని గురించి కొన్ని మాటలు. ఇప్పుడు ఇది చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. దీనికే 3-4 గంటల సేపు ఉపన్యసించాలి, కానీ అంతసేపు కాదు, కానీ 3-4 నిమిషాల్లో దాన్ని సంక్షిప్తీకరిద్దాం. ఓకే సార్. నందులు తీసుకోవడం అని ఒకటి ప్రస్తావించారు. నందులకి నాటకానికి కొంచెం దూరం సంబంధమే నిజానికి. ఎప్పుడు నంది వస్తుంది? సాధన చెయ్యాలి. అవును సార్, భాషా జ్ఞానం రావాలి కదా. నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వే పద్యం చదువుతున్నావో దాని అర్థం తెలుసుకోవాలి కదా. నువ్వేం నటిస్తున్నావో, ఎటు చూస్తున్నావో, ఎందుకు చూస్తున్నావో తెలియాలిగా. నువ్వు ఇటు 2 అడుగులు వేసావు అంటే అక్కడికి వెళ్ళేదానికి ఎందుకు ఆ 2 అడుగులు వెయ్యాల్సి వచ్చిందో నువ్వు చెప్పాలి కదా. అవును సార్. ఇవన్నీ వస్తే అప్పుడు నంది నడుచుకొని వస్తుంది. అవును. ఒకవేళ నందే మీకు ప్రాతిపదిక అనుకుంటే, అవును నేను 28 నంది అవార్డులు పొందాను అని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. అవును అవును సార్. ఇప్పటికైతే మీరు అంత ఘనమైనటువంటి సత్కారాలు సన్మానాలు పొందినారంటే రాబోయే తరం కూడా మహానుభావుడు ఉండేవారు, వారు ఇంతటి ఘనకీర్తిని సాధించారు, మనం అందులో కొంచెమన్నా నేర్చుకుందాము అనేటువంటి ప్రయత్నం. అది ఎప్పుడు స్ఫూర్తిదాయకమే. నేనైనా ఇంకొకరైనా పెద్దవారైనా వాళ్ళ స్ఫూర్తితోనే మనం నడుస్తున్నాం, ఇందులో ఏం సందేహం లేదు. అంతే సార్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి మార్గదర్శకుడు ఒకడు ఉంటాడు. అవును సార్. ఆ మార్గదర్శకుడు అంటే మహాకవులు వాళ్ళు నాటకాలు రాసి వెళ్ళిపోయారు. బలిజేపల్లి వారు నాటకం రాసి వెళ్ళిపోయారు. 1912లో రాశారు. 1903లో తిరుపతి వెంకట కవులు పాండవ విజయం రాశారు. 1911లో పాండవ ఉద్యోగం రాశారు. చూడండి ఎందుకు చెప్తున్నాను. చిలకమ్మ ఎవరు మన చిలకమర్తి వారు 1887లోనే గయోపాఖ్యాన్ని రాశారు. ఇక మరి చింతామణికర్త అయినటువంటి కాళ్ళకూరి నారాయణరావు గారు 1920-21 ఆ ప్రాంతాల్లోనే చింతామణి రాశారు, మధుసేవ రాశారు, మరి ఇవన్నీ వరవిక్రమ రాశారు. ఇవన్నీ ఏమిటి వీళ్ళంతా? వీళ్ళందరినీ రాసి మా వాళ్ళు ముందు వాళ్ళు తర్వాత వాళ్ళు ఆడతారండి నాటకం అని అనుకున్నారా? లేదు లేదు సార్. తిరుపతి వెంకట కవులు 30 నాటకాలు రాశారండి. ఎవరికి తెలుసు మీకు? ఆంధ్రదేశానికి తెలియదు కదా. నాటకాలు ఆడుతున్న వాళ్ళకేనే తెలుసా? లేదే. మరి ఎట్లా నువ్వు నాటకం ఆడుతూ కూడా నాటకం కర్త పేరు నువ్వు చెప్పకుండా నాటకం ఆడే రోజులు వచ్చాయి ఇవాళ. ఎంత బాధాకరం ఏంటంటే ఇప్పుడు అతనికి ఏమి డబ్బులు కావాలా? అంతే. ఈవేళ నేను నాటకం రాయండి అంటే డబ్బులు అడుగుతాను, మాట చెప్తున్నాను. లేదా సమాజం మంచిదైంది, మంచి సంస్కారవంతమైంది, నట శిక్షణతో ఉన్నటువంటి సమాజం అంటే ఉట్టినే రాసిస్తాం, ఆడుకోండి అంటాం. మనకు డబ్బు కాదు ముఖ్యం కదా. కానీ వారికి అది కాదు. ఎవడో ఒకడు రాస్తాడు, ఎవడో ఒకడు వేస్తాడు, మామూలుగా రాసుకున్నాం అన్నారు. బదిలేపల్లి వారి ఇతరత్ర కావ్యాలు ఎవరికి తెలుసండి? అక్కర్లేదు. ఇలా మనకు ఉంది ఆ మహానుభావుల తాలూకా అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి నాటకాలు మనలో ఇవాళ వెళుతున్నాయి అంటే ఎంత గొప్ప కృషి చేశారండి మహానుభావులు. వారెవరు? వాళ్ళందరూ స్ఫూర్తిదాతలు. ఇవాళ నేను 28 నాటకాలు రాశాను. 28 నాటకాలు చూడండి, ఇవన్నీ 28 నాటకాలు రాశాను అంటే 28 నాటకాలు ఒక్క పద్యనాటకాలు రాశాను. 2.5 గంటల నుండి 3 గంటలు 4 గంటలు ఆడుకోవలసినటువంటి 18 నాటకాలు 28 రాశా. 120 పుస్తకాలు రాశా. నా 120 పుస్తకాల మీద 3 డాక్టరేట్స్ చేశారు. విశ్వవిద్యాలయ వాళ్ళు 3కి డాక్టరేట్స్ ఇచ్చారు. ఇద్దరికి ఎంఫిల్ అవార్డు అయింది. అది ఏమిటైనట్టు అంటే మనం ఏదో చేస్తున్నట్టే కదా సార్. మనం నాటకాలు ఆడుకుంటున్నాం, ఎట్లా ఉద్యోగం చేసుకుంటున్నాం, ఎలాగో సంసారం ఉండనే ఉంది. ఇవన్నీ బహుముఖమైనటువంటి ప్రజ్ఞా ఒక ఒక భాస్వరత్వంతో బహుముఖమైనటువంటి ప్రజ్ఞతో కూడుకుని ఉన్న విషయాలు. ఏదెక్కడ అలసత్వం వహించినా పడిపోతాయి. మన క్యారెక్టర్ పడిపోతుంది, వ్యక్తిత్వం పడిపోతుంది. అరే వాడు బ్రహ్మాండంగా పాడతాడు కానీ అంటాడు, ఆ ఉన్నటువంటివన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇవి ఎలా వస్తుందంటే మంచి ఎంత చేసినా సరే ఎవరికి ఎక్కదు. మీరు ఇన్ని పద్యాలు పెడుతున్నా, 320
345 వీడియోలు చేసి పెట్టాను. అందులో డాక్టర్ మేగడలో యూట్యూబ్ లో ఫాలో అవుతున్నాను నేను. చూస్తున్నారు కదా ఎందుకు పెడుతున్నాము? రేపు పొద్దున్న ఉద్ధత రిపు విద్ధత పన పద్ధతి కరి భవన దవన పటదంబుధి సంపద్ధరణ సమిద్ధరణ సముద్ధరణ రజో వ్రజో వ్యధిభ మద చుట్టికిన్. ఈ పద్యం చదవాలంటే వాడికి ఎంత దమ్ము కావాలి? అవును సార్, అవును. ఇవి మళ్ళీ మనం చదవలేము, నేనే చదవలేనేమో మరి 2 రోజుల్లో. అవునవును, బ్రో ముసలి వాళ్ళం అవుతాం కదా, వయోధర్మం ఉంది కదా, అందుకని కదా పెడుతున్నాం. అదే సార్, నేను కలుస్తున్నది కూడా అదే సార్. విషయం ఏంటంటే అవి పెడుతుంటే మీకు 10, 20, 30 మంది చూస్తున్నారు. అవును అవును, అది మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు. అవును సార్, ఏది ఒక డాన్స్ పెట్టి చూపించండి, ఒక డాన్స్ పెట్టి ఒక అమ్మాయి డాన్స్ గెంతి చూపించండి, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎంత రాత్రి పగలు అనుకుంటూ తిరుగుతున్నారు, నాటకం గురించి వెర్రెత్తిపోతున్నారు, ఎవడు ఎక్కడ పద్యం చదివితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, తంటాలు పడుతున్నారు. ఎంత మంది వస్తున్నారు? తక్కువ దాటడం కూడా గొప్పే గొప్పే. అవును సార్, కానీ మనకి ఏంటనుకుంటా, మనకు ఒక లక్ష్యం ఉంది, గోల్ ఉంది. ఆ లక్ష్యం వైపు మనకు లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి ఏర్పడుతుంది. ఒక డాక్యుమెంటరీ లాగా మహానుభావుల యొక్క మాట తీరు కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, భద్రపరిచినటువంటి ఘనత మనకు తగ్గాలని అంతే సార్. అది మీరు ఒక అధ్యాపకుడిగా సార్, మీకు అధ్యాపకత్వంలో ఉండే ఒక మనకేంటి, ఏదో ఒకటి మనకు తెలిసింది ఎదుటివాడికి చెప్పియాలి అంతే కదా. మనం మన తాలూకా అంతకంటే ఉంది, మనకి ఎలాగో మనకు వృత్తి ఉంటుంది, మనకు తెలిసింది మనం చెప్పాలి, చెప్పకపోతే అది తప్పు అవుతుంది. అవును, అందుకని చెప్తున్నాం. మీరు నాటకం గురించి చెప్పాలి. మీరు నాటకం వేషాలు వేశారో లేదో నాకు తెలియదు, ఎన్ని నాటకాలు ఆడారో తెలియదు, కొన్ని వేల నాటకాలు ఆడాం మేము. కొన్ని హార్మోనిస్ట్ గానే నేను కొన్ని 100 నాటకాలకు వాయించాను. నేను వాయించినటువంటి కాస్టింగ్ లేదు, పాత నటుల దగ్గర నుండి 82 నేను ఎంఏ చదివినంత వరకు కూడా నేను హార్మోనిస్ట్ని. 82లో నా సమాజం తీశాను అంటే సమాజం తీసేనాళ్ళు అయిందంటారు చూడండి. అప్పుడు 82 అంటే ఇప్పటికెంత, దగ్గర దగ్గర 400 మంది శిష్యులను తయారు చేశాను నా నాటకాలు. మామూలుగా ఈ చదువుతూ ఉద్యోగం చేస్తూ సంగీతంలో ప్రవేశం పొందటం అనేటువంటి, సంగీతంలో రాణించడం అనేది చాలా మందికి కష్టతరమైనటువంటి, మరి మీరు ఎట్లా రాణించినారంటారు? ఏమి ఆసక్తే, ఆసక్తి ఏమిటిందండి? మహానుభావులను చూస్తుంటే, వాళ్ళ జీవితాలను చూస్తుంటే మనం ఏమాత్రం అండి, వాళ్ళు చేసిన ప్రజ్ఞ ఏమిటి, వాళ్ళు పంచినటువంటి విద్యాభిక్ష ఏంటి, మనం ఎవరం అండి? మనకి ఇంత రవ్వ, మనం సంగీతం నేర్చుకోలేవారు, 16 భాషలు నేర్చినటువంటి వాళ్ళు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఉన్నారు. అవును అవును, 14 భాషలు మాట్లాడిన మన పివి నరసింహారావు గారు ఉన్నారు. వారి సమక్షంలో ఉండే అది ఆ నాటకం చేసింది. మరి వీళ్ళందరూ ఏమిటైనట్టు, వీళ్ళు ఎలా నేర్చారు? మనకు 3-4 భాషలు నేర్చుకునేసరికి కష్టమైపోతుంది. అవన్నీ వద్దు, తెలుగుని తిన్నగా మాట్లాడరా? మాట్లాడలేము, ఇప్పుడు కూడా నేను కూడా సరిగా మాట్లాడలేదు. అది కూడా అన్నండి. ఇప్పుడు నువ్వు హరిశ్చంద్ర వేషం వేస్తున్నావయ్యా అనుకుందాం, మాటకి నక్షత్ర వేషం వేస్తున్నావయ్యా, అందులో పద్యాలన్నీ నీకు మొత్తం అంతా కంఠస్థం వచ్చు కదా, వచ్చు కదా, నాటకాలు ఆడుతున్నావు కదా, డబ్బులు తీసుకుంటున్నావు కదా, పుట్టినా ఏమి పాపం సాంఘిక నాటకాల కంటే డబ్బులు ఇవ్వరు వాళ్ళు, ఏమండి, జీతులు జేబులో పెట్టుకుని వెళ్తుంటారు కొంతమంది పాపం. అదే వాళ్ళ ఆసక్తి కొద్ది, కానీ నీకు పౌరాణిక నాటకాలకు డబ్బులు ఎంతో కొంత ఇస్తున్నారు కదా. అవునవును సార్, నువ్వు అది దానికి అర్థం తీసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఖచ్చితంగా బాధ్యత కూడా. నువ్వు ఆ పద్యం ఒకటి రాశాడు నీకు తెలియాల్సిన విషయం లేదా? అవునవును సార, ఎందుకు రాసినాడు, అక్కడ సందర్భం ఏమి అని. నా పద్యాలే పాడేస్తున్నారు. నిన్నటికి మొన్న అనుకుంటాను, ఎవరో విజయనగరంలో సభలో నేను ఉన్నాను, కూర్చున్నాను, ముందు కూర్చున్నాను, నా పాట పాడేసింది ఒక మహాతల్లి లెక్చరర్. మళ్ళీ పాడేసిన తర్వాత ఎవరు రాశారమ్మా అని అడిగాడు ఎవరో పక్కన్నాడు. కరెక్ట్ అడగాల్సింది. అడిగితే ఎక్కడో చూశానండి, వీడియోలో చూశానండి, రాశానండి అంటే నేను అక్కడే ఉన్నాను, మాస్టర్ రాసింది మేగడవరమ్మా అని చూపించారు. మీరా, మిమ్మల్ని ఇదే చూడడం అండి మొదట, మీరు ఇదే మొదలండి అంటే ఏదో పాడింది ఆమె, నేను సంతోషించాను, అభినందించాను. ఇది చీడింగ్ కాదు, అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? ముందు నువ్వు రైటర్ పేరు తెలుసుకో,
నాటక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఆ గురువు హార్మోనిస్ట్ ఉంటాడు, నేను కూడా హార్మోనిస్ట్ని కదా, ఆ గురువు హార్మోనిస్ట్ ని మీరు మర్చిపోకుండా హార్మోనిస్ట్ల గురుండి కూడా ఓ ప్రశ్న వేయాలి, వేస్తే నేను మాట్లాడతాను, మళ్ళీ అందులో కలిపి లేనా నేను. అందుకని హార్మోనిస్ట్ చెప్పాలి, ఈ నాటకం రాసింది పలానా ఆయన, ఆయనకు ముందు దండం పెట్టిరా, ఆ తర్వాత నాకు దండం పెట్టు, తర్వాత హార్మోన్ పెట్టి, అని లేకపోతే మూడింటికి ముందు హార్మోన్ పెట్టి దండం పెట్టు. ఈ సంస్కృతి వాడలేదు, చెప్పులతో ఎలా చేయకూడదు, రిహార్సల్స్ రూమ్ అంటామే, అభ్యాస మందిరం అంటారు తెలుగులో, చెప్పులతో రాకూడదు. అది ఒకటి నేను గమనించినాను సార్, కొన్ని చోట్ల నాటకం జరుగుతూ ఉంటుంది, అక్కడ వాళ్ళు పద్యం పాడుతుంటారు, ఈ కుడి చేత్తో పద్యం వాయిస్తుంటారు, పీకల పైన మెట్ల పైన వేళ్ళు కదులుతుంటాయి, ఇట్ ఇటు స్మోకింగ్ చేస్తున్నటువంటి గురువులు కూడా. అది అలా చేయకూడదండి, తప్పండి, మనం దేవాలయంలో సిగరెట్ కాలుస్తామండి, చెప్పండి. అదే కదా సార్, దేవాలయంలో సిగరెట్ కాల్చింది కదా, అందుకని ఒక దైవం దగ్గర ఉన్నాం కాబట్టి ఆ రకంగా ఉండాలి అనేది ఒక ఆలోచన. మరి నాకు సంబంధించి గొప్ప కాదు కానీ, నా సమాజం 82లో తీసాను, ఇప్పటి వరకు రన్ చేస్తున్నా, 28 నుండి అవార్డు వచ్చాయి. ఎవరైనా సరే చెప్పులు అవతల విప్పేవారు, చెప్పులు అవతల విప్పేసి వచ్చి నమస్కారం చేసి చెయ్యాలి. ఇది ఒక క్రమశిక్షణ. అందుకే నటుడికి రెండు ప్రధానమైనవి ముందు తెలుసుకుంటే, శిక్షణ క్రమశిక్షణ, అంతే, ఇంకేం అక్కర్ల. సార్ చెప్పినారు సార్ ఇంతవరకు, అదే మాట, శిక్షణ క్రమశిక్షణ. 8 గంటలకు వస్తానంటే 8:05 9కి వెళ్ళు, ఏమిటైపోయింది, కొంపలు మునిగిపోయింది నీకు, అది చెయ్యాలి. అది చేయకుండా ఏం చేస్తాడు వాడు, వచ్చిన దాకా వెయిట్ చేయించడం, అటు వస్తాడో రాడో ఏమిటో తెలియదు, వీడి గుండె ఎండిపోవడం, ఈ మధ్యలో నీరసం వచ్చేయడం, ఇవన్నీ ఇవి లేవండి. తర్వాత ఇవన్నీ ఇంకా మరి నేను ఎన్ని చెప్పగలను, ఇప్పుడు చెప్పక తప్పదు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను కూడా చెప్పకపోతే మర్యాద చెప్పే వాళ్ళు ఉండరు కదా, ఉండరు. ఇవి ధూమపానం, ఎక్కడో ఉంటే ఎక్కడో తంటాలు పడు, ఇంకేదో ఉంటుంది, ఇంకో దగ్గర తంటాలు పడు, దీనిలో ప్రతి రంగస్థలం మీదకి తీసుకురావు. అవును, ఇది పాటించాలండి. అవును సార్, పాటిస్తే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో, ఏదో కళను నమ్ముతావో, ఆ కళ నిన్ను నమ్ముతుంది. అవును సార్, ఏంటంటే మన వృక్షవ రక్షత రక్షిత అనే సూత్రం ఉందా, వృక్షవ రక్షత రక్షిత అంటే అర్థం ఏంటి, వృక్షాన్ని ఎవడైతే రక్షిస్తాడో ఆ వృక్షమే మన రక్షిస్తుంది అని అర్థం కదా, నువ్వు కళను రక్షిస్తే ఆ కళే నిన్ను రక్షిస్తుందిరా అని అర్థం కదా. అది లేకుండా, అసలు లేకుండా నువ్వు అసలు మూల మంత్రం వదిలేసి అల్లాడికి అంత ఇచ్చాము, టీ తాగించావు లేదా సిగరెట్ టిప్పించావు లేదా వాడికి అర్జు ఇచ్చావు ఇది చేయి. ఇంకొక విషయం ఏమిటంటే, సమాజం అక్కడికి వెళ్తుంది, సమాజం అక్కడికి ఎక్కడికో నాటకం వేసిన ప్రదర్శన స్థలంకి వెళ్తుంది, వెళ్తున్నేటప్పుడు ఏంటవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వికటాలు ఆడడం, ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం, పీక్కోవడం, లాక్కోవడం, ఒకరి మీద ఒకరు పడిపోతుంటున్నాం, ఇవన్నీ అసభ్యకరమైనటువంటి వాతావరణం. చాలా మర్యాదగా ఉండాలి, ఎందుకంటే ఆ నాటకం వేయడానికి వచ్చినటువంటి వాళ్ళని చూడడానికి ఆ గ్రామ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, ఎంతో గౌరవంగా వస్తారు. మేఘడు రామలింగస్వామి అట్రా, అదట్రా, ఇదట్రా, లేదా సంబడి డాష్ XYZ అని ఎంత గొప్పవాడట అని వస్తే, నువ్వు అక్కడ ఈ వ్యవహారం, ఓ వీడు మనలాంటి అంటాడు, సామాన్య మనిషి అంట, ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది నువ్వు పాటించకపోతే నిన్ను నువ్వు అగౌరవించుకున్నట్టు, వాళ్ళకి ఏమి నష్టం లేదు, కళకి ఏమి, కళ ధారావాహికంగా వెళుతుంటుంది, గంగా ప్రవాహంలా వెళుతుంది, గంగ నువ్వు కాబట్టి ఇంకోటి వస్తుంది, హరిచంద్ర నాటకం నీతోనే పుట్టిందా లేకపోతే నీతోనే వెళ్ళిపోతుంది, కాదు కాదు, ఇది గమనించాలి. ఇది ఒక్కటి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ అడగండి. మరి మీ స్వీయ రచనలో నిజంగా నేను 5వ తరగతి చదివే సమయంలోనే మన వెంకటేశ్వరరావు గారి పద్య క్యాసెట్లలో మీరు రాసినటువంటి పద్యాన్ని విన్నాను సార్. అప్పుడే నేను ఆ పద్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా మీ గాత్రం ద్వారా, అది అమెరికా కోసం రాసింది అదే పద్యం, అప్పుడు అమెరికా వెళ్ళేటప్పుడు రాయాలని పెద్దన గారి కోసం రాసిన పద్యాన్ని వాళ్ళందరూ చాలా గొప్పగా ఆదరించారు. 18 రాష్ట్రాల్లో తిరిగి సార్ 1995లో ఆ పద్యం తర్వాత వెంకటేశ్వరరావు చదివాడు. సరే సంతోషం అయ్యా అని అన్నాను, దానికేముంది,
ఆ పద్యం చాలా మంది వింటున్నారు. అవును సార్, ఆనందం. మన ఎవరు ఇప్పుడు మీరు చదవచ్చు, ఇంకోరు చదువు. దేనికోసం రాశారు సార్ రంగస్థలానికి ఆ పద్యాన్ని? ఒక ఇదిగా భరతమాత స్తుతి అని ఆ పద్యం చాలా చక్కగా ఆదరించారు. రాశానని అనలే కానీ ఆదరించారు అంటే అర్థం అదే కదా. నాకే చెందుతుంది కొంతవరకు ఆ పద్యం. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లి నెట్టిది వేద భూమి రత్నాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగుంది నట్టిది వీరభూమి అన్ని మతాలకు ఆరాధనీయమై గణ్యతగొన్నది పుణ్యభూమి నిఖిల విఖ్యాత కౌలకు నిలయ భూమి సకల విజ్ఞాన ధనులకు జన్మభూమి అట్టి సద్భూమిలో హృదయము పొంగ మమ్ము పుట్టించితివి తద్రుణము దీర్ప వందనమును చేతుము ఓ భరత మాత. వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లి నట్టిది వేదభూమి వేదభూమి వేదభూమి. అదండి అది నిజంగా మామూలుగా వినికిడి ద్వారా ఏ క్యాసెట్లలోనో ఎవరో పాడితేనో ఆ సంగీతంలో విని వినిపించినటువంటి పదాలను నేర్చుకొని అప్పుడప్పుడు పాడుతుంటాం మేము. మరి మీ ద్వారా ఆ సాహిత్యములో కవి ఆరాట పడినటువంటి కవి ఉద్దేశాన్ని, ఓహో ఈ పదాలు కావాలనే ఆ పదాలను అక్కడ పెట్టారు కూర్చారు అనేటువంటిది, సాహిత్య దోషాలని సవరించుకోవడానికి మీ ప్రత్యక్ష పద్య పఠనం ద్వారా మాకు తెలిసింది సార్. చాలా ఆనందదాయకం. ఎప్పుడు మంచి నీళ్ళు తాగను నేను, ఇవాళ జ్వరం వచ్చింది. ఆ నీరసం వల్ల మంచినీళ్ళు తాగుతున్నాం. చాలా సంతోషం అండి మీరు అంతే. మీరు ఎలాగైతే అన్నారో కవి నోట్ అంటే వచ్చినప్పుడు వినడం అనేది నిజమే గొప్ప విషయం. అవును సార్. అలాగే ఆ కవిని అభినందించినప్పుడు సహృదయుడు, సహృదయ ఆ స్పందనకు, సహృదయ హృదయ స్పందనకు కవి కూడా అలాగే స్పందిస్తాడు. అది ఆనందకరమైన విషయం. ఇంకా అడగండి సార్. మరి హార్మోనిస్టుల గురించి ఏమైనా కొన్ని సలహాలు చూసాను. పద్య నాటకాలకు వరమో శాపమో ఒకటి చెప్పక తప్పదు. హార్మోనియం, హార్మోనిస్ట్ వాళ్ళే గురువులు. నేను హార్మోనియం వాయించినంత వరకు కూడా ఇప్పటికీ కూడా అంతకంటే ఆధారం లేదు. పాపం వాళ్ళకు కూడా నటులకి, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న నటులకి ఆ హార్మోనిస్ట్ దొరికితే పద్యం చదవటమే వాళ్ళ తాలూకా. నేను అందుకే అంటుంటాను, నేను పద్యం నేర్చుకునేవాడు నాకు పరమాప్త బంధువు. పద్యం చదివిన భాగ్యమబ్బుట చేత పండిత ఆశీర్వాద ఫలము దక్కే నాకు. పద్యము చదివిన భాగ్యమ బుట చేత భవ్య సమ్మాన సంప్రాప్తి కలిగే
పద్యం చదివిన భాగ్యమబ్బుట చేత జనుల నాకరి శిల్చు శక్తి కలిగే. పద్యం చదివిన భాగ్యమబ్బుట చేత గగన గమనమును కలిగే. కింద నుండి విమానాలను చూసిన వాడినే కదా. అవునవును. మరి ఇన్ని విమానాలు ఎక్కాను, ఇన్ని విమానాలు దిగాను. అవును సార్. పద్యం చదివిన భాగ్యమబ్బుట చేత గగన గమనమును గలిగే. పద్య కవి నాకు పరమాప్త బంధువౌను. పద్యమును చదివిన ఆత్మ బంధువౌను. పద్యమును విన్నా అనురాగ బంధువౌను. పద్య కవి బంధువు, పద్యం చదివేవాడు బంధువు. పద్యమే అసలు ఏమిటంటే పద్యం వింటాడు, మరి వినకపోతే విన్నవాడు లేకపోతే కళా పోషకుడు లేకపోతే మనం ఏమిటండి. అవును సార్. ఆ కళా పోషకుడు ఎవరయ్యా అంటే మనకు అందరికీ కూడా అనురాగ బంధువులు వాడు. అవును. రెండు అర్థాలు ఇక్కడ. అనురాగం అంటే రాగంతో కూడిన పద్యం చదువుతాం కాబట్టి అనురాగం. మనకి ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వాడు విన్నటువంటి వాడు మీ నాటకం చూశానండి, మీ పద్యం విన్నానండి, బాగుందని మీరు అన్నారు కదా అన్నట్టుగా మీరు అనురాగ బంధువు అవుతారు. ఆ రాగం చేత కట్టుబడ్డారు, అనురాగ భరితులు అయ్యారు. అప్పుడు నా దగ్గరకు వచ్చా అంటే నా దగ్గర అంటే నేను కాదు ఇంకెవరైనా. అందుకని నేను అంటాను పద్యగానమే నిజము నా ప్రాణమౌను అని పద్యం రాసుకున్నా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పద్యం చదివినటువంటి వాడు ఒక సత్యకీర్తి వేషం వేసిన వాడు, హరిశ్చంద్ర వేషం వేసిన వాడు, ఏ నాటకంలో ఏ పాత్ర వేసైనా ఒక్క పద్యం చదివినటువంటి వాడైనా సరే నా ఆత్మబంధువే. అవునవును. ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళందరికీ ఎంఏలు డిగ్రీలు ఉంటాయా? ఉండవు. అందరు గురువులు వస్తారా దగ్గరికి? వస్తారా? రారు. పాపం ఆ డబ్బులు తెచ్చుకొని పాపం ఎంతో కష్టపడి తెచ్చుకున్న డబ్బులతో ఆ హార్మోనిస్టులకి ఇచ్చి వాళ్ళ దగ్గర నేర్చుకుని తిరిగి నెలల తరబడి వాడికి ఏది ఇష్టం అయితే అవన్నీ చేసి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు చదువుకొని ఉద్యోగరీత్యా స్థిరపడినటువంటి వాళ్ళు కళారంగం పైన శ్రద్ధ చూపడం అనేది తక్కువగా ఉంది. తక్కువగా కేవలము మట్టి మనుషులకు మాత్రమే పద్యం పైన అంటే గాత్రధర్మం బాగుంటే పద్యం చదువుతాడు. అవునవును. గాత్రధర్మం బాగుంటే బాగుంటుంది. అందుకని హార్మోనిస్ట్లు ఏం చేస్తున్నారు కొంతమంది వాళ్ళు సలక్షణంగా తీసుకుంటే తీసుకునేయండి, ఏం పర్వాలేదు. ఇతరత్ర వ్యవహారం పద్యం చెప్పండి, మీరు ముందు అర్థం తెలుసుకోండి, వాళ్ళకి అర్థం చెప్పండి. ఇది ఒకటి. చాలా మంది గురువులు చాలా మంచి గొప్పగా చెప్తున్నారండి, నేను వింటున్నాను నేర్పిస్తున్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ఎవరు నేనేమంటలే. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మనం గురుతరమైన బాధ్యతలో ఉన్నాము. హార్మోనిస్ట్ కంటే మహాతల్లిది, దీని దగ్గర మనం గురుతరమైన బాధ్యతతో ఉన్నాము అన్నటువంటి విషయం వాడు గమనించుకొని చెప్పాలి. ఆ తర్వాత ఎన్ని వికటాలని ఆడుకో. అవునవును. రెండో ఇంకొకటి, నాటకాల దగ్గరికి వచ్చేసరికి ఇంకో ప్రమాదం వస్తుందండి. గురుత్వం అనేది అనుకున్నాం కదా హార్మోనిస్టులు, ఇవాళ చాలా మంది పద్యం వినబడినెవరు. అది సార్, అది నా వేదన కూడా. అదే పద్యం వినబడినెవరు. అవును. పద్యం మీరు వినబడినిచ్చేయండి, ముందు పద్యం వెళ్ళిపోనియండి ప్రజల్లోకి. పద్యం కదా కావాలి. ఆ తర్వాత రాగం ఉంటుంది అక్కడ, అక్కడ సౌండ్ ఇచ్చుకో. అవును. కావలసినంత పెట్టుకో. ఎందుకండి అంటే ఆ నటులకి సౌండ్ కావాలండి అంటే ఈ హార్మోనిస్ట్. నేను అడిగాను, అందరినీ అడిగాను, నేను చాలా చాలా సదస్సుల్లో పార్టిసిపేట్ చేసి ఇవన్నీ చెప్పాను. అదే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇతర అంటాడు, ఏమయ్యా హార్మోనియం మీరు తగ్గించవచ్చు కదా అని అంటే వాడు వెయ్యమంటాడు. వాడంటాడు వాడు వాయించేస్తుంటే నేనేం చేస్తానంట. అవును. ఇక్కడ నటులు గుర్తించాల్సింది ఒక విషయం ఉందండి, జాగ్రత్తగా గమనించాలి. మీరు హార్మోనియం సౌండ్ ఎక్కువ పెట్టి, ఎందుకంటే నేను కూడా హార్మోనిస్ట్నే కాబట్టి కొన్ని వందల నాటకాలకు వాయించాను కాబట్టి చెప్తున్నా. రెండు చేతులతో వాయించేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అన్ని వేళ్ళు పెట్టి నొక్కేస్తుంటే సౌండ్ ఎక్కువ వస్తుంటుంది. ఆ సౌండ్ని డామినేట్ చేసి నీ వాయిస్ రావాలి అంటే నువ్వు చాలా స్ట్రెయిన్ అవ్వాలి. ఈ విషయం నటులు గమనించాలి. పద్యం వెళ్ళాల్సింది వీడికి, ఎవరికి? ప్రేక్షకుడికి. ప్రేక్షకుడికి. నువ్వు ప్రేక్షకుడే కాదు, పద్యం వచ్చినోడు ముందు కూర్చున్నా వాడికి ఎక్కడికి వచ్చిందో పద్యం అర్థం కాకపోతే ఇంకెందుకండి ఆ పద్యం నాటకం? ఎందుకండి మనం నాటకం? నటకస్య భావం ఇది నాటకం అన్నారు, గాయకస్య భావం కాదు. డబ్బులు ఇస్తున్నావు కాబట్టి అంజనప్ప డబ్బులు ఇచ్చాడు, ఆయన
₹20 ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ పాప వన్స్ మోర్ కావాలంటే వన్స్ మోర్ చదువుతున్నాం కదా, చదవండి సంతోషం. రాగం కావాలి అంజనప్పకి ఇవ్వండి, పద్యం ఇతనికి కావాలి ఇవ్వండి, పద్యం ముందు ఇచ్చేయండి అంతే ఆడియన్స్ కి, రాగం పాడండి. ఎవరు వద్దన్నారు, నేను ఇవాళ వద్దన్నాను, ఇంతకు ముందు వద్దనేవాడిని, ఇప్పుడు కావాలి. నేను ఒక్కొక్క ప్రతి నాటకంలో ఒక్క పద్యం గట్టిగా రాగం తీసేవాడిని. ఎందుకు తీసేవాడిని, వీడికి కూడా రాగాలు వచ్చని చెప్పడానికి, చెప్పడానికి నిరూపించుకోవడం, నిరూపించుకోవడం. ఆ తర్వాత కాళహస్తి విశ్వమహాచారంలో కొన్ని 100 నాటకాలు ఆడాను నేను ప్రదర్శించడం. చెప్పలేదే రాగం పాడలేదే గంటల తరబడి, పాడక్కర్లేదు. ఇప్పుడు పాడాలి అంటావు, పాడుకో, నేను ఎవడొద్దున్నాడు. నాకు నా ఆశ ఏంటంటే ఎలా ఓలా పద్యం చదువుతుంది వెళుతుంది, పద్యం బ్రతికిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ పద్యనాటక ప్రియులే, పద్యనాటక కళాకారులే, పద్యనాటక నటులే. వాడు చదువుకున్నాడా చదువులేడా నాకు అనవసరము, వాళ్ళు ఎవరైనా నాకు చాలా గురుతుల్యుల్లా భావిస్తాను. ఒక మాట గురుతుల్యులుగా ప్రతి పద్యం చదివిన వాడు అది అర్థం చేసుకోకపోతే ఎలాగా. ఆ పద్యం మేస్టారు ఇదేమిటండి, మీ పక్కన నేను ఉన్నాను అనుకోండి, నన్ను అడగాలి. అవును సార్, మాస్టర్లు గొడ్డుపోయారండి. ప్రతి ఊర్లో కూడా తెలుగు పండితులు చదువు లేకపోయినా పురాణ వేత్తలు ఉన్నారు, బ్రహ్మాండంగా డిగ్రీలు లేవు వాళ్ళకి. మనం చెప్పాను మా నాన్నగారి డిగ్రీ లేనట్టు. ఒక్కొక్కటి పద్యం పట్టుకున్నారంటే విశ్లేషణ చదువులు బేరేస్తారు భారత భాగవత రామాయణ ఆది గ్రంథాల్లో. ఇదే మాత్రం అండి నాటకం పద్యం వాడికి. ఏమి ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి దండం పెట్టి ఒకసారి చెప్పవు అడగవు, అందరూ చదువుకున్న వాళ్ళే. పద్య పల్లెటూరులోనే తెలుగు భాష ఉందండి, అనుమానం ఏమీ లేదు. అవును, ఆ పల్లెటూరులో తెలుగు భాష వచ్చిన ప్రతి వాడికి పద్యం వచ్చండి. ప్రతి తెలుగు వాడు పద్యాలు పదియు నేర్చి తెలుగు సంస్కృతిని పండించి తేజమంది పద్య వైభవ దీప్తితో వరలు చుండి తెలుగు వెలుగుల జిలుగులన్ తెలుపుగాక అని మొత్తం చాటాను నేను. అవును సార్, ఇతర దేశం వెళ్ళాలంటే అంజనప్ప మీ వీసా ఇవ్వండి అంటాడు వాడు. తెలుగు వాడివి అని నువ్వు చెప్పుకోవడానికి కూడా వీసా ఉంది, 10 పద్యాలు రావాలి. నేను తెలుగు వాడినాయి అని అనడానికి నీకు 10 పద్యాలు రావాలి. ఇప్పుడు మీరు అన్నారు సార్ నేను విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేశానండి అన్నారు మీరు, కానీ తెలుగు మీద నాకు మక్కువ ఎక్కువ అన్నారు. ఒక గేయం చెప్పి నేను కొన్ని వేల మందిని చూశాను తెలుగు భాష అంటే అధ్యాపకం చెయ్యనటువంటి మీలాంటి ఇతర సబ్జెక్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు మీద పిచ్చెత్తిపోయినటువంటి వాళ్ళు, మహాశ్రగ్ధర్ లాంటి పద్యాలు రాసినటువంటి వాళ్ళు నేను ఇతర దేశాల్లో చూశాను. చూసుకోండి, వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను, ఎంత కృషి చేస్తున్నారు వీళ్ళని. అదే కదా సార్, దాంతో వాళ్ళ దగ్గర మరి ఇంకేం చెప్తామండి. అందుకని ఇవన్నీ కూడా అందుకని హార్మోనిస్టుల మీద గురుతరమైన బాధ్యత ఉంది. నాకు విపరీతమైన గౌరవం ఉంది హార్మోనిస్టులు అంటే. దయచేసి మీరు కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి చెప్పండి, చెప్పి నాయన ఇది పద్యం వరకు నేను మెల్లగా వాయిస్తానరా, తర్వాత మీ ఇష్టం రాగం దంచేస్తాను, నీకు ఎంత సౌండ్ మేడం అంత సౌండ్ పెట్టేస్తానని చెప్పండి. నాటకాన్ని బతికిస్తున్నారు, అది మీ అందరికీ నాకు హృదయపూర్వక నా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మరి మీ కుటుంబానికి ఈ కళారంగానికి ఉన్నటువంటి అనుబంధాన్ని అది చెప్పాను కదా, మా తాతలు తండ్రుల నుండి వస్తుంది. మా తండ్రి గారే మహావిద్వాంసులు అని చెప్పాను. తండ్రి గారు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, అందులో అతని సబ్జెక్ట్స్ నేనేమి టచ్ చేయలేకపోయాను. నేను ఎంఏ ఈ దృష్టిలో వచ్చాను, కవిత్వము అతనికంటే ఎక్స్ట్రా ఉన్నటువంటిది ఎక్స్ట్రా అని చెప్పుకోవాలి మనం. కవిత్వం మొదలెట్టాను నేను, నాటకాలు రాసుకున్నాను, 10 నాటకాలు రాసుకున్నాను. కవిత్వం అంటే మామూలు నాటకాలు పేరే తెలియనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి ఇది ఏది కనబడితే అదే తీస్తాను నేను. పిల్లలు ముఖ్యం అండి. అవును సార్, యువతరానికి మనం అందించలేకపోతే మీ చదువు వేస్ట్ అన్నాను. అంతే కదా, కరెక్ట్ సార్. యువతరం కానీ నువ్వు పండితుడివే, ఎవడు కాదన్నాడు, నీ వల్ల ఏమిటి వెళ్ళింది ఇక్కడికి. ఇది కావాలి మనిషి ప్రతి వాడికి అదే అనమాట. ఏకపాత్రలని రాశాను వాళ్ళ కోసం, 10 ఏకపాత్రలు మోడల్కి పెట్టాను. ఇందులో తమాషా ఏమిటంటే మొదట చిన్న సరళమైనటువంటి భాషతో మొదలెట్టాను ఇది పది ఏకపాత్ర. తర్వాత సప్తాంబోధి వేష్టి భవత్ సకల ద్వీప కళాప భూప ముకుటాంచత్ పద్మ రాగోజ్వల ప్రకటాన్ రకల నిర్గణత్ కిరణ శుంభత్పాద పద్మోదయ ఈ సార్వభౌమునిక అన్నంత సమాసం వేసి రాశాను. అంటే నీ దమ్ము ఏంటంటే ఎంతవరకు
ఇక్కడ నుండి అక్కడ వరకు తీసుకెళ్తుందో, మొట్టమొదటి నుండి ఆడపిల్లలకి నుంచి సరళం నుండి మహాదీర్ఘ సమాసం వరకు రాశారు. ఈ ఏకపాత్రలు 10 నేర్చుకున్నటువంటి వాడికి ఎవడైనా ఉంటే పిల్లలు రాసుకోవాడు వచ్చాడు, అందుకని చెప్తున్నా ఒక్కడు రాడు వచ్చాడు, నాకు ఆశ్చర్యం వేసి. అయితే భాష మీద మంచి పట్టు వచ్చేసి అలా చేశాను. అది ఆ ప్రాతిపదిక మీద రాసింది, మాస్టర్ కదా. తర్వాత అసలు నాటకం వాడు ఎలా ఉండాలి, నట శిక్షణ అని బాలకృష్ణ గారికి అంకితం ఇచ్చాను. ఇది బుక్ ఎప్పుడు చాలా కాలం క్రితం నట జ్యోత్స్న అని రాశాను, అది వెళ్ళిపోయింది. అసలు నటుడు అనేవాడు ఎలా ఉండాలని 10 రూపాయలకి పెట్టి అందరూ కొంటారేమో అని మన పద్య నాటకం వాళ్ళ కోసం రాస్తే సాంఘిక నాటకం వాళ్ళందరూ కొనిసారండి. కాపీలు మరి నా దగ్గర లేవు, అందరూ 300-200 దేవదాస్ కనకాలు తీసుకెళ్ళాడు 100 కాపీలు, సౌమిత్రి గారు తీసుకెళ్లారు, సుమన్ ఫ్రెండ్ ఆయన ఒక 100 కాపీలు, ఈయన అంటే సాంఘిక మన రావుజీ గారు ప్రసిద్ధమైన ఆయన 200 కాపీలు తీసుకెళ్ళిపోయారు, అందరూ తీసుకెళ్ళిపోయారు. ఇది 10 రూపాయలకి అంటే నేను ఉట్టినే ఇస్తే మర్యాదగా ఉండదని. ఆ తర్వాత మళ్ళీ బతిమాలి ఇది ఇది ఇలా లాభం లేదు మన వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి మనకేం చేశాను, గురు శిష్య సంవాదం లాగా. ఉదాహరణకి శుక్లాంబరధరం ప్రతివాడు అదే శ్లోకం చదువుతాడు ప్రార్థనలో, శుక్లాంబరధరం అని చదువుతాడు. అలా చదవకూడదు. అందుకని ఇలాంటివన్నీ కూడా నట శిక్షణలో ఏదైతే భరత అనేక గ్రంథాల్లో ఉన్నటువంటివన్నీ కూడా గురు శిష్య సంవాదంలో అదేంటి గురుగారు ఇదేంటి గురుగారు అంటున్నాడు సమాధానం. ప్రశ్నోపనిషత్ ప్రశ్నలే, ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచు. ప్రశ్న లేకపోతే నీకేం లేదు, అందుకని ప్రశ్నోపనిషత్తు. దానికి మళ్ళీ వెళ్ళానంటే అది ఒక పెద్ద ఓపెన్ అయిపోద్ది, అది వేరే. అందుకని ప్రశ్నోపనిషత్తు అనేది ఈ బుక్ తీస్తే ఇది కూడా చాలా మరే లేవు. ఇవి నటుల కోసం, నువ్వేంటి చేస్తున్నావయ్యా నటుల కోసం అంటే నట శిక్షణ అనండి. ఇది పుస్తకం చేతిలో ఉండి మీరు రోజు చదివితే మరి అనేక విషయాలతో, పదాలు కూడానండి, పదాలు కూడా సభికులారా అంటాడు ఒకడు, సభ్యులారు అంటే పేకాటగాడు అని అర్థం, అన్నోడికి తెలియదు విన్నోడికి తెలియదు. అలాంటి అలాంటివన్నీ ఒక 60 రాశాను, 115 పదాలు రాశానండి తెలుగులో మనం తప్పులు మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఒకటి ఇది సత్యసాయి కోసం వాళ్ళు రాయించుకున్నారు నాటకం, ఇది వందే జగద్గురు అని. నేను జగద్గురు కృష్ణం వందే జగద్గురు అని నాటకాలు 2 రాశాను. ఒకటి ఆ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ డ్రామాగా వచ్చింది రచనా పరంగా, ఇది కుంతీకర్ణ నాటకం. ఇది చాలా అద్భుతంగా, ఇది 2 నంది పురస్కారాలు ఉంటేనే చెప్తున్నానండి, పురస్కారాలు దీనికి లెక్క లంకి లేదు, చాలా మంచి నాటకం. ఇది చాలా కష్టపడి రాసినటువంటి కృషి ఉంటే వాల్మీకి బ్యాక్గ్రౌండ్, చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ ఇవన్నీ. ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ నావే, ఇప్పుడు ఇది కూడా నాదే అంటే వాళ్ళకి చూపిస్తున్నాను కదా. 2 ఇది జయాంజనేయ అని కాశీలో 82 కోట్ల ఆంజనేయ జపం చేశారు. చేసేటప్పుడు నాటకం రాయిస్తే నేను వారం రోజుల్లో రాసిన నాటకం ఇది, కేవలం హైదరాబాద్లో కూర్చుని వారం రోజుల్లో రాసి నాటకం ఇది, నేనే క్యారెక్టర్ ఇది. ఇందులో ఇది కూడా మా అమ్మ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఒకసారి చూడండి కదా. అది తర్వాత ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను చూపిస్తాను. ఇవన్నీ క్యారెక్టర్ ఆంజనేయుడు వేషం వేశామండి, ఎలా ఉండాలి వాడు, పాత్ర ధర్మం తెలియాలి కదా. అవును సార్, మనకున్న స్టేచర్ని బట్టి. ఎందుకంటే నా ఆంజనేయ అంటే ఇవన్నీ కల్పన, ఇవన్నీ ఏంటంటే ఇక తెలుగు వెలుగని ఇది ముక్కు, ఇది గొల్లపూడి గారు నేను ఒక వ్యాసం రాశారు చివరిలో, ఈ ఇందులో ఒక డాక్టర్ గారు రాయించినటువంటిది అనమాట, భాషలో ఎన్ని తప్పులు వస్తున్నాయని. అంటే ఇవన్నీ విద్యార్థుల కోసం, యువకుల కోసమే. ఇంకా చాలా నాటకాలు ఉన్నాయి సరే, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ తేగలం, ఇప్పుడు ఏదో చేతికి దొరికినవన్నీ ఇట్లా
ఇవన్నీ భాషాపరంగా నాటకపరంగా మనం రచనాపరంగా మనం చేసిన సేవ ఒకటి ఉంది. ఇటు రంగస్థలం, ఇటు సంగీత నవావధానం, సంగీత ఏది వదలటం లేదు. సరే, సంగీత నవావధానం ఒక గొప్ప ప్రక్రియ అండి. అది భాష విశిష్టమైనటువంటి ప్రక్రియ. 2006లో ప్రారంభించాను. అదేంటంటే ఈ తెలుగు భాషని 7 విభాగాలు చేసి పద్యము, అది ప్రబంధము, పురాణము, శతకము, నాటకము, ఆధునికము అంటూ శతకము శ్లోకం వరకు పెట్టి 7 విభాగాలు పెట్టి 7 20 పద్యాలు ఇస్తాం వారికి. మొదట ముక్కలు ఇస్తాం, 20 రాగాలు ఇస్తాం. అంటే 7 7 7 అంటే ఎన్ని? 7 20 140. 140 ని 20 రాగాలు ఇస్తాం. అంటే ఏమిటైనట్టు 140 × 20 రాగాలు ఈజ్ ఈక్వల్ టు 2800 విధాలుగా వారు నన్ను ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే వెంటనే నేను పాడాలి, పాడి దాని విశేషాలు చెప్పాలి. అది ఏకవి రాశాడు, ఎందుకు వచ్చింది, సమాజానికి రిలవెన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి. అది ఇప్పుడు నాకు చాలా యువకుల కోసం రాసింది. అది రాసినటువంటి దేశ విదేశాల్లో కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. 150 అవధానాలు అయినాయి, నవావధానం అంటాం. మరి చాలా పెద్ద మా పేరు తెచ్చింది అది. ఒక సాహిత్యమే కాకుండా రంగస్థలముతో ముడిపడి ఇంత సేవ చేసినటువంటి మహానుభావులు మీరు సార్. మరి సంగీత అవధానము నుంచి ఏదైనా ఒక పద్యాన్ని ఒక 2 రాగాల్లో చిన్నగా ఆలపిస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మాకు అర్థమవుతుంది. అవును. సరే, ఇప్పుడు ఉదాహరణకి మీ అందరికీ తెలిసినటువంటి తల్లిదండ్రులందు పద్యం ఉంది, తల్లిదండ్రుల పద్యం. ఆ పద్యం ఏంటంటే శంకరాభరణంలో మీరు పాడమన్నారు. పాడమనేసరికి అదేం చేస్తాం మనం, శంకరాభరణంలో పాడేస్తాను నేను. ఎలాగా, తల్లిదండ్రులందు దయలేని పుత్రుందు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవే మా అనిశాను. చప్పట్లు కొట్టేస్తారు. అయితే ఇక్కడ సంగీతం తెలిసిన వాడికి మాత్రమే శంకరాభరణం ఇతను పాడుతున్నాడు అని తెలుస్తుంది. ఉన్నవాళ్ళు అందరూ ఉంటారు కదా, ఒక సభలో 1000 మంది ఉంటే 100 మందికి ఉంటుంది, లేకపోతే 50 మందికి వస్తుంది సంగీతం. దానికి ఏం చెయ్యి, 1000 మందికి తెలియాలి అది కదా. అందుకని ఏం చేశాను, క్లాసికల్ రాగాలతో ఉన్నటువంటి సినిమా పాటల్ని ఉదాహరణ చెప్పి వాడు నాకు కనెక్ట్ అవ్వాలి కదా. అవును. అందుకని ఓంకార నాదాను సంధానమౌగానమే శంకరాభరణము ఒకటి కానరార కైలాస నివాస బాలేందు ధర జటాధ. ఇది అయ్యా శంకర, ఇదా శంకరాభరణం. తల్లిదండ్రులందు దయలేని పోత్ అని వెంటనే ఆ పద్యంకి అతనికి సరిపోతుంది. అలాగే వెంటనే మా బాలు అన్నారు అనుకోండి, శివరంజని పాడండి అన్నాడు అనుకోండి, అంటే అప్పుడు అన్నమాట, తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జావిల్లివి. అది వచ్చేసరికి ఇదా, ఓహో ఈ రాగం లేల ఉందా, తల్లిదండ్రులను చూడకపోతే మరి అలాగే ఏడుస్తారా శివరంజల్లోనే అని చెప్తాం సరదాగా. ఇలాంటివన్నీ కూడా చాలా 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 అప్పుడు సందర్భానుసారంగా ఏది ఎక్కడ ఇదవుతుందో, ఏ ఆస్ట్రేలియాలు చేసిన అన్ని మీకు డాక్టర్ మేగడలో మీరు చూడచ్చు మొత్తం సంగీత నవావధానాలు. అమెరికాలో చేసినవి సంగీత నవావధానాలు అన్నీ ఉన్నాయి చూశాను సార్. కాబట్టి ఏంటంటే ఇవి మనకు ఏది ఏమైనా ఒకటే వ్యవహారం ఏంటంటే నాటకం ముఖ్యం. నాటకంలో నుండి వచ్చినటువంటి బహువిధమైనటువంటి దారులు ఎలా పద్యం ఎదుటివాడికి యువతరానికి చేర్చాలి,
చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయ తదండంబు ధరించు ఈకరమే. ఆహా, ఇప్పుడి కాటిలో చితిలో కాలుచున్న ఈ కొరవిధాల్కెన్ నవ్య మాణిక్య కాంతికిన్ విరాజన కాంతికిన్ బదులు వచ్చిన్ శోచనీయం భోగల్. మూడు పంపకాలు పెట్టాడు అక్కడ, ఇక్కడ ఒకలాగా ఉంటుంది, అక్కడ అప్పటవాడిని ఇప్పటిలాగా భావం. మళ్ళీ చివరి మూడో పాద, నవ్య మాణిక్య రాజిత నీరాజన కాంతికి బదులు వచ్చిన్, అదొక భాగం. శోచనీయంబు, ఎన్ని భావాలు పలికించాడండి మహానుభావుడు ఆ పద్యంలో. ఏం అక్కర్లేదా మనకి ఇవాళ? నవ్య మాణి ఆ దీపం పట్టుకుంటున్నాడు, గుడ్డి దీపాన్ని పట్టుకొని నవ్య మాణిక్య రాజుదనేటప్పుడు ఎలా చూపించాలి, ఏం చూపించాలి, శోచనీయమనేసరికి భావం ఎలా మారిపోవాలి, పద్యంలోనే నటుడు ఇలా నటించాలి అని నిర్దేశించారు వారు మహాకవులు వాళ్ళు. సార్ అవును, అది నాటకం అండి. ఎంత నిగూఢమైనటువంటి అని దంచి పడేస్తున్న పద్యం ఆవిడికి అర్థం కాకుండా అయిపోతుంటే ఏంటి అయిపోతుంది? మరి మీలాగనే సార్ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు రోజు నాకు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ సాహిత్యంలో పలాని కళాకారుడు ఈ రకమైనటువంటి తప్పులు పాడుతున్నారు అని. అవును, ఏది నాకు రాదు అనేటువంటిది, ఇట్లాంటివి ఎన్నో మాట్లాడుతుంటారు, సలహాలు ఇస్తుంటారు నాకు. బాగుంది, నేనే కాదు బాలసుబ్రహ్మణ్యమే కాదు ఎవరైనా అక్షరాలు నేర్చుకున్నవాడు ఎవడైనా అదే చెప్తాడు. అవును సార్. ఇప్పుడు ఈ కరమే అనడానికి ఓసారి పీసుపాటి గారు, నేను కరగపూర్ నాటకం అనుకుంటాను బహుశా ఆయన నక్షత్రక వేషం అయిపోయింది, నేను హార్మోనిస్ట్ ని, జనా వీరభద్రాచార్య గారు హరిశ్చంద్రుడు వహిస్తున్నాను నాటకాన్ని, నేను మెయిన్ హార్మోనిస్ట్ ని. అతనికి ఎవరికి వచ్చేవారు కదా, ఎవరుంటే అర్థం వాళ్ళతో ఫాలో అయిపోయి నేను ఆవేళ వాయించేసాను, అతను వేషం ఇప్పించాడు అప్పుడు. కాటి సీన్ అవుతుంది, ఆవేళ వీరభద్రాచార్య గారిని అక్కడ వరకు ఆపి ఆ కాటి సీన్కి ఒకడు వచ్చాడు, ఎందుకంటే అతను సరదా, అతను డబ్బులు పెట్టుకున్నాడు, నేను కాటి సీన్ చెయ్యాలి అడుగు వచ్చింది ఒకటే పాపం, లేకపోతే కాటి సీన్ ఆచార్య గారు చేయించను. ఈయన తీసుకొచ్చి ఇతనికి అలవాటు ఏంటంటే పేసుపాటి గారికి పక్కన కుర్చీ వేసుకుని, హార్మోనిస్ట్ పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని, మరి అక్కడ రాత్రి అక్కడికి వెళ్ళిపోలేడు కదా ఆయన, నాటకం చూడడం అలవాటు, పంచగట్టుకుని వచ్చి అలా కూర్చొని గావించగలను వచ్చి కూర్చున్నారు, కూర్చొని వాయిస్తున్నాను నేను సరదాగా, అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పద్యం ఇక్కడ పద్యం వచ్చేసరికి వాడు ఏం చేశాడంటే, చతురంభోధిపరీత భూవలయ రక్షోదక్ష చామీకరాయత దండంబు ధరించు ఈ ఖరమే అన్నాడు. ఈ ఖరమే అనేసరికి ఈయన నన్ను పట్టుకొని నా చెయ్యి పట్టించుకొని ఓయ్ ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు అయ్యో స్వామి అమ్మని స్వామి ఒప్పించుకున్నాడు, మరి ఇంకేం మనం ఏమనొద్దు, ఒప్పేసుకున్నాడు అంటే కరానికి ఖరానికి తేడా తెలియని వాడు హరిశ్చంద్రుడు వేసి ఎట్లా ఉంటుంది? అతను అండం కాదు, శబ్ద జ్ఞానం చాలా అవసరం అని చెప్తున్నా. క్రమ్మరన్ సుతుని కృష్ణ సహోదరిగా పగించుడి అని రాశారు త్రిపుర వెంకటగోపాల పద్యం. క్రమ్మరన్ సుతుని కృష్ణ సహోదరి కప్ప గించుడి అని మొదలెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ జరిగినవి తెలుసుకోవాల్సినటువంటివి కూడా. ఇప్పుడు నటులు అనేవాళ్ళు రావలసి ఉన్న తప్పునే చావు, ఎంత గొప్పగా అన్నాడండి, ఇంత రవ్వ అది కన్న పద్యం, దాని చిన్న పద్యం అది, దానిలో రావలసి ఉన్న తప్పునే చావు అని ఎంత గొప్పగా చెప్పాడు మామకి బలిజేపల్లి. వీడు ఏం చేశాడు, రావలసి ఉన్న తప్పునే చావు అది. ఇది యథార్థమైన విషయాలు సార్, ఇవి మనం జాగ్రత్తగా దాటాన్ని పట్టుకోవాలి, పట్టుకుని మనం చేయకూడదు ఆ పని. అందుకని రాగం కోసం, చారుకేశ రాగం కోసం నువ్వు చారుకేశ రాగం అక్కడే తీయాలా, ఇంకో తర్వాత తీయలేవా నువ్వు?
ఇది హార్మోనిస్ట్ గమనించాలి. వాళ్ళకి చెప్పేటప్పుడు, నాయన ఇది కాదురా, ఇలా పాడకూడదురా, పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం చెప్తారో, వాళ్ళకి గొంతు బాగుంది కదా అని వాళ్ళు అనేస్తారు. ఇలాంటివి కొల్లలు ఉన్నాయండి. మనం ఎవరిని ఏమీ అంటలేదు. దయచేసి మీరు దయచేసి దయచేసి వినండి, ఎవరిని ఏమీ అంటలేదు. నేను తప్పు చేసినా తప్పు తప్పే, అదే నేను రాసిన నాటకం కాళహస్తి సమాజం. శివుడు తప్పు చేసినా తప్పే అన్నాడు వాడు, అందుకనే కుష్టి వ్యాధి గ్రస్తుడు. తర్వాత తెలుసుకున్నాడు విషయం అర్థమైంది. మనం ఉన్నది విషయం ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే. కాబట్టి మనం తెలుసుకోవాలి, నాటకం గొప్పది, బృహత్తరమైనటువంటిది, మహత్తరమైనటువంటిది, దిదీప్యమానమైనటువంటిది. భాష సాహిత్యం కావాలి, సంగీతం కావాలి, గాత్రధర్మం కావాలి. చాలా సంతోషం. చాలా సంతోషం సార్. మంచి చాలా విషయాలు ఎవరు ఇంతవరకు చెప్పనటువంటి విషయాలు, అందుకే విఘ్నులు మీరు. అయ్యో, మాకు మా రాబోయేటటువంటి నాటక రంగ కళాకారులకి మీరు ఎంతో చక్కని సందేశాన్ని ఇచ్చారు. మరి మీరు ఈ కళారంగంలో ఈ ప్రయాణం చేస్తూ ఉండగా మీకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి పాత్ర సార్, మీరు నటులుగా కూడా చాలా. పాత నాటకాల్లో అయితే మనకి దైవోపాఖ్యానం శ్రీకృష్ణుడు అండి. అవును సార్, అప్పుడే 180 నాటకాల్లోనే చాలా ఉత్తమమైనటువంటి వెనక పెద్దది రాష్ట్రస్థాయిలో 82 స్వర్ణ కిరీటము. స్వర్ణ కిరీటం దానికే, అది అది రాయబారం కృష్ణుడికి. అది ఆచంట వెంకటరత్న నాయుడు గారు దుర్యోధనుడు, మద్దాల రామారావు కర్ణుడు, ఆయన మద్దాల రామారావు గారు, సారీ నేను కృష్ణుడు. 3 సీన్లే అంటే ఒక్కడనే కృష్ణుడు, ఇన్ని మంది లేదు. కనకాభిషేకం జరిగింది ఎక్కడ, ఏలూరులో కనకాభిషేకం. స్వర్ణ కిరీటం గయోపాఖ్యానానికే స్వర్ణ కిరీటం వచ్చింది, అది కూడా గయోపాఖ్యానందే. కాబట్టి 3 ఒక బృహత్తరమైనటువంటి సత్కారాలు అని చెప్పుకోవచ్చు అవి. తర్వాత ఏంటంటే మరి నా నాటకం కాళహస్తి సమాజం నన్ను బాగా 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 అభివృద్ధిలోకి, డైరెక్టర్గా, యాక్టర్గా, రైటర్గా, అన్నిటిగా శిష్య గురువు ఎంతో మంది శిష్యుల్ని, నా దగ్గర శిష్యులకి 16 నంది పురస్కారాలు వచ్చాయి. అది నా గొప్ప, అది అది గొప్పతనం, అది నా గొప్పతనం అనుకుని అనుకుంటాను. నాకు వచ్చినవి కాదు, వాళ్ళకు వచ్చినవి. మనం వాళ్ళలో మనం అది తీసుకొచ్చాము. చాలా యామనాచార్య గొప్ప నాటకం అండి. కాకపోతే చెప్పాను కదా, నేను రాసినవన్నీ కూడా పాత నాటకాల్లో ఎక్కడ లేవు. కొత్త నాటకం రాసేవాడిని సబ్జెక్ట్. ఇప్పుడు అహంకారం ఉండకూడదు, ప్రతివాడికి ఉన్నది అహంకారమే కదా. అహంకారం ఎంతో అంత లేనిది లేదు కదా. అందుకని అహంకారం అనేది ఉండకూడదు అని చెప్పేదే కాళహస్తి సమాజం. కక్షలు ఉండకూడదు అని చెప్పే సందేశం ఇచ్చింది అశ్వత్థామ నాటకం. అశ్వత్థామలో కక్షలు ఉంటే, కక్షలున్న ఎడల కార్యములు చెడిపోవు, కక్ష జీవహాని కలిగించు లోకాన, కక్షనున్న వారిని కాల్చు నదియే అని రాసినటువంటిది. ఇలా గుణనిధి, చిరుతొండ నంబి, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విభిన్నమైనటువంటి నాటకాలు, విభిన్న వృత్తాలు. నిగమ శర్మ ఎవరు రాయలేదు, గుణనిధి అంతకుముందు ఎవరు రాయలేదు, కాళహస్తి మన నత్కీ రూపాఖ్యానం ఎవరు రాయలేదు. మరి ఇవన్నీ కూడా నేను చాలా, ఇప్పుడు అరుణకిరణాలు, అరుణకిరణాలు అని కొత్తగా సూర్యుడి కథ అంతా రాశాను. సూర్యుడి కథ, కర్ణుడి కథ, అలాగే కృషి ఉంటే అని పేరు పెట్టి పేరు మార్చాం వాల్మీకి అదే. ఇలా కొన్ని అందులో ఏదో కొత్తదనం ఉంటుంది. కొత్తదనం లేకుండా అరుణకి ఇప్పుడు కుంతీకర్ణ అని రాశాను ఇద్దరికి, ఇద్దరు క్యారెక్టర్లు పెట్టి. ఆ కుంతీకర్ణ నాటకంలో ఇంతకు ముందు కర్ణుడు అంటే చాలా చాలా బాగా రాయడం జరిగింది. ప్రతి నాటకం పెడతను యామనాచార్య గుర్తు చేశారు. యామనాచార్య గొప్ప నాటకం అండి. అసలు అదేమిటి, రామానుజాచార్యుల తాలూకా గురువు గారు, గురువు గారైన యామనాచార్యుడు, వేమనాచార్యుడు కాదు, వెండం పొరపాటు చాలా మంది యామునాచార్యుడు అంటారు. ఆ యామునాచార్య కథను తీసుకొచ్చి శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యదుడు రాసిన చిన్న కథను తీసుకొచ్చి, చాలా ప్రమాదమైనటువంటి స్టోరీ అది కథ. ఎందుకంటే వైష్ణవానికి శైవానికి మత భేదం, మత గొడవలు, దాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ వద్దన్నారు చాలా మంది. రాశాను, రాసి చాలా గొప్పగా వచ్చి 2 నంది పురస్కారాలు కాదు, నాటకం బ్రహ్మాండమైన నాటకం. అది మళ్ళీ చెయ్యాలంటే చాలా కష్టమైన నాటకం. ఎవరు చేస్తారండి, ఎవరు ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఏదైనా సరే, నాటకాలు ఏమైనా సరే, ఇప్పుడు నేను ఆడిన ప్రదర్శించిన నాటకాలు ఎవరైనా ప్రదర్శిస్తాము అంటే, మంచి సమాజాలు వస్తే నేను తప్పకుండా వారికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంతోషం సార్. కావాలా సార్ మీలాంటి వారి నాటకాలు ఖచ్చితంగా ప్రజాబాహుల్యంలోకి వెళ్ళాలని కోరుకుంటా. తర్వాత మీరు డాక్టర్ మేగడ ఒకసారి యూట్యూబ్ లో చూడండి. అవును చూడండి, అందులో చూస్తే ఏమిటవుతుందంటే
స్తోత్రాలు కావలసిన వాళ్ళకి, నాటకాలు కావలసిన వ్యక్తిత్వ వికాసం కావలసినటువంటి వాళ్ళకి, పద్యాలు సాహిత్యం కావలసిన వాళ్ళకి, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయని మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. అంజనప్ప గారు ఇవాళ మీరు పద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ మీ ద్వారా గగనయానం చేసినారన్నారు. మీ పద్యాల్లోనే గగనయానం అని చెప్పి. అవును. మరి ఏ రాష్ట్ర ఏ దేశాలు తిరిగారు అది కూడా మా ప్రేక్షకులకి. అమెరికా రాష్ట్రాలన్నింటిని తిరిగి అన్నిటన్ తిరిగి పద్యము గూర్చని పరమవరము. అమెరికా రాష్ట్రాలను 25 రాష్ట్రాలు తిరిగారు. ఆస్ట్రేలియాలోని అద్భుతముల గంటి అద్భుతములను గంటి అద్భుతముల గంటి పద్యము గూర్చని పరమయశము. ఇంగ్లండులోనున్న ఇంద్రభోగము గల్టి పద్యము గూర్చని పరమసుఖము. సింగపూరునగల చిత్రములను గంటి పద్యము గూర్చని పరమయశము. దేశ దేశాలలో నేను తిరుగుచుండి తెలుగు పద్యాల గొప్పను తెలుపుచుండి వివిధ సమ్మానముల గంటి విజ్ఞులారా కాన పద్యమే నాకు పద్యమా నీకు శతకోటి వందనాలు. అందుకని ఇవి ప్రసిద్ధమైన దేశాలు. అవును సార్, మన ప్రేక్షకులు తెలియాలనే అమెరికాలో ఒక 25 రాష్ట్రాలు. మరి ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్, సింగపూర్ తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల్లో. ఇంకా ఏమిటంటే ఇలాగే అన్ని తిరుగుతూనే ఉంది. ఇంగ్లాండ్ అయితే మొట్టమొదటి ఎన్టీ రామారావు గారితో వెళ్ళడం జరిగింది 95లోనే ఇవన్నీ అమెరికాలో ఎక్కువ తిరగడం. సార్ చివరిగా సార్, మరి అన్నదమ్ములకు ఆదర్శం అంటే రామలక్ష్మణులు అంటారు. అవును. మరి ఈ రంగస్థలంలో రామలక్ష్మణు లాంటి అన్నదమ్ములైనటువంటి మీరు, మీ లక్ష్మణ్ గురించి కొన్ని మాటలు. తమ్ముడు మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి అంటే మరి హార్మోనిస్ట్గా తనని మొట్టమొదటి నేను మా నాన్నగారి దగ్గర శిక్షణ పొందాము, ఇద్దరము పొందాము. కాకపోతే మా నాన్నగారికి నాకు చిన్న తగు వచ్చింది. ఏమిటా తగు అంటే అతను శాస్త్రం శాస్త్రబద్ధంగా నేర్చుకోవాలనేవారు, నాకు అడ్డగా వెళ్ళిపోయి వాయించాలి వేరం అని అనుకునేవాడిని. సరే అక్కడ డిఫర్ అయ్యాము. కొంతవరకు సంగీతం నేర్పారు, పక్కనకు వచ్చేసాం. మా తమ్ముడికి అలాగే జరిగింది. ఆయన వచ్చి నేర్పే తర్వాత నేను పట్టుకున్నాను. అప్పుడు ఇంకా లెగ్ హార్మోన్ కూర్చోవడమే లేదు. 82లో బోగట్ట రామాంజనేయుడు నాటకం సమాజం తీసినప్పుడు వీడిని హార్మోనిస్ట్ గా కూర్చోబెట్టేసాం. నాటకం ఆడిసాం, ఏమి రావు, శృతి పెట్టుకునే చేసాం. అక్కడి నుండి ప్రారంభించి చాలా కష్టపడి నేర్చుకున్నాడు. నేర్చుకుని ఇప్పుడు 28 నందీ పురస్కారాలు మనం పొందడానికి, ఇన్ని నాటకాలు నేను చేసిన దానికి సంగీత స్వరకల్పన నేను చేస్తుంటుంటాను. నాయన ఇలా వాయించారా అంటే వాయించేస్తా, లేదు వాడు అంటే వాడు కావలసి వాడు చేశాను. తర్వాత నేను ఎక్కడ ఎలా ఉన్నా సరే, ఎక్కడ ఎలా సందర్భానుసారంగా నటుడికి ఒక్కోసారి కొన్ని పలకు స్థానాలు, ఆ పలకనప్పుడు ఎలా వాడితో ఊపిరి తీసుకోవాలి, లేకపోతే ప్రేక్షకులకు దొరకకుండా వాడు ఉండాలి అనేది అవన్నీ ఆ జాగ్రత్తగా తను అది కవర్ చేసుకుంటూ చక్కగా పద్యం వినబడేటట్టుగా, అది ప్రధానమైన విషయం. పద్యం వినబడించకుండా ఎక్కడా ఉండదు. ఎవరు నేనే కాదు, ఎవరు చదివినా మా సమాజంలో
అలా అది అదే కదా ముఖ్యమైన. అవును సార్, అలాంటి జాగ్రత్తలు తీసుకుని తను ఒక తెలుగు పండిట్గా ఉంటూ ఒక కుటుంబాన్ని మంచి చక్కగా పోషించుకుంటూ ఏ చెడు వ్యసనాలు లేకుండా, అది కదా ముఖ్యం అవును ఆర్టిస్ట్కి, అలా ఉన్నాడు. అది అన్న చాలా గొప్ప విషయం, అది మీరు మంచి బాగా గుర్తు చేశారు, చాలా సంతోషం సార్. మీరంటే ఎంత వారి మాటల్లో ఎంత ఆత్మీయత కనిపిస్తుంది సార్. మీ గురించి మాట్లాడిన చాలా సార్లు మాట్లాడినాను, నిజం నిజం. రవిలో కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడుతుంటాను. అవును, చాలా అన్నదమ్ములు ఇట్లు కదా ఉండవలేను అని. అయ్యో ఇప్పుడు నేనైతే నిజంగా థియేటర్ ఆర్ట్స్ లో నేనేం చేయలేదు, నేనేం డిగ్రీ తీసుకోలేదు. థియేటర్ ఆర్ట్స్ లో తను యాక్టింగ్ చేశాడు, డైరెక్షన్ లో అతనికి గోల్డ్ మెడల్ ఏదో వచ్చింది, అది గుర్తులేదు నాకు. అవి గొప్ప విషయం, అది స్వశక్తి చేసుకున్నటువంటి కాబట్టి ఇంత విషయం. మన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మీ కళా సేవను గుర్తించి ఎటువంటి సన్మానాలు సత్కారాలు? ఇదిగో ఎన్టీఆర్ పురస్కారం మొన్నే ఇచ్చారు. అవును సార్, అంతకు ముందు కందుకూరు పురస్కారం, తర్వాత గిడుగు పురస్కారం, అవన్నీ ప్రభుత్వం వారివి. అవునవును, ఎక్కడో ఎక్కడో ఇచ్చినవి కావు, చాలా ముఖ్యమంత్రి చేతుల మీదుగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీద తీసుకున్న పురస్కారాలు మీకు చెప్తున్నా, చాలా వచ్చాయి, అవన్నీ కాదు నేను అంటున్నది. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నారు కాబట్టి కందుకూరు పురస్కారం వారిది, ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు రాజశేఖర్ రెడ్డి గారు. అంతకు ముందు ఉన్నటువంటిది మన కందుకూరు పురస్కారం, గిడుగు పురస్కారం, ఇవన్నీ కూడా కళారత్న పురస్కారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నాకు ఆదివారం తెలుగువారం అనే ఒక 200 పేజీల గ్రంథం రాశాను నేను. ఆ 200 పేజీల గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అచ్చొత్తించింది, డాక్టర్ డి విజయ భాస్కర్ ఉన్నారు కదా వారి నేతృత్వంలో. అలా మీకు చాలా పురస్కారాలు వారు ఇచ్చారు. మొన్న జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటూ వారి సన్మాన పత్రాన్ని మీరు చూశారు. అలాగే ఎన్టీఆర్ పురస్కారం కూడా మొన్న 29 డిసెంబర్ 23న ఇచ్చారు. అది చాలా విశిష్టమైన జరిగినటువంటి నంది నాటక పోటీల్లో న్యాయ నిర్ణయం చేయలేదు. నేను ఏంటంటే కేవలం నన్ను ఎన్టీఆర్ రంగస్థల పురస్కారానికి ఎంపిక చేశారు 27 మంది జడ్జిలు. వాళ్ళు ఆ న్యాయ నిర్ణేతలు అందరినీ కూడా వాళ్ళు మేము అప్లికేషన్స్ పెట్టుకుంటే అది చేశారు. అదిను నేను మా వాళ్ళు ప్రదర్శించారు, మా తమ్ముడు ప్రదర్శించాడు దర్శకత్వంలో కాళహస్తి సుమహత్యానికి ఈ నంది పురస్కారం వచ్చింది. ఉత్తమ రచయితగా 84లో రాసిన నాటకం ఇది, 84లో రాసిన నాటకాన్ని కాళహస్తి సుమహత్యానికి నాకు అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది కవిగా. మరి ఇన్ని అవార్డులు పురస్కారాలు అందుకున్నటువంటి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసినాం సార్. కేవలం యూట్యూబ్ ఛానల్ అంటే కూడా మామూలు అందరూ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటారు. మనం ట్రస్ట్ ద్వారా మన కొంతమంది కళాకారుల్ని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఒక చంద్రునికి నూలు పోగులాగా చిన్న ప్రశంస పత్రం ఇవ్వాలనుకుంటున్నాం సార్, మా ఆత్మ సంతృప్తి కోసం. మీ ఇష్టం. తర్వాత తేనె తెలుగు అనే మీరు పెట్టుకున్నారు. అవును సార్, మీ తేనె తెలుగు సాహితీ మధుకుల్యలాగా, నాటక మధుకుల్యలాగా, మధుకుల్య అంటే తేనె కాలువ అని అర్థం, అలాగ వెళ్ళాలని ప్రవహించాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ సంతోషం. మీరు ఏది చేస్తే మీరు ఏది ఇస్తే అది స్వీకరిస్తాం సార్. సార్, మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రము, మరి ఈ పత్రాన్ని మాకు డొనేట్ చేసినటువంటి వారు, స్పాన్సర్ చేసినటువంటి వారు మరి కళాకారులు పెద్దలు డాక్టర్ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, వారి చేతిలో మీరు కరండి సార్, మీరు సార్కి ప్రదానం చేస్తే బాగుంటుంది సార్. అలాగే సార్, మీకు చిన్న సత్కారం సార్ గారే. అయ్యో ఎందుకండి ఇవన్నీ, ఇది ఇచ్చారు కదా సంతోషం. ఇది మా తరపున సార్, అది సార్ తరపున. సరే, శుభం, పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి చేస్తాం. మరి మీరు మేము అడిగిన వెంటనే సార్ గారి కోరిక మేరకు, మా కోరిక మేరకు మన్నించి మాకు ఇంతటి అవకాశాన్ని, ఎన్నో విషయాలు రంగస్థలం గురించి తెలియజేసినందుకు చాలా సంతోషం, మరి కృతజ్ఞతలు సార్.
మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన పద్య నాటకం యొక్క వైభవాన్ని మీరు తెలియజేసినటువంటి వారిలో చాలా ప్రముఖులు ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలనేటువంటి కోరికను మన దేవులందరూ కూడా ఆశీర్వదిస్తారని మా కోరికను మన్నించి మీకు ఆ దేవదేవులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగిస్తారని కోరుకుంటూ ఈ శతాది కళాభిషేకాన్ని ముగిస్తున్నాం సార్. నటరాజ అనుగ్రహ ప్రాప్తిరస్తు శివం భవతి.